ఎస్ వెల్కమ్ టు వెంకీస్ అకాడమీ ఈరోజు ఏపీ కానిస్టేబుల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నోటిఫికేషన్ సంబంధించి అడ్వాన్స్డ్గా ఐఎమ్ గెటింగ్ ద కాల్స్ ఫ్రమ్ ద గైస్ దోస్ వు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కానిస్టేబుల్ ఎస్పెషల్లీ అడిగే కాల్స్ ఏం చేస్తున్నారంటే క్వాలిఫికేషన్స్ పరంగా అడుగుతున్నారు ఎక్కువగా నెక్స్ట్ ప్రమోషన్స్ పరంగా అడుగుతున్నారు ఏస్ పరంగా అడుగుతున్నారు అలాగే లోకలు నాన్ లోకల్ కింద అడుగుతున్నారు సో వీటన్నిటికీ ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ మనము ఏజ్ తీసుకుంటాం ఏజ్ ఫ్యాక్టర్ జనరల్గా కానిస్టబుల్కి ఓసీకి ఏజ్ ఎలా ఉంటుంది మామూలుగా జనరల్గా యాక్చువల్గా ఏంటంటే ఎయిటీన్ టు ట్వంటీ ట్వంటీ టూ నిజానికి అంటే జివో ఇప్పుడు సవరించారనుకుంటే అది వేరే విషయం ఓల్డ్ జీవో మామూలుగా ఏంటంటే పద్దెనిమిది నుంచి ట్వంటీ టూ ఇయర్స్ లోపల ఉండాలి ఓసీ వాళ్ళకి అక్కడి నుంచి బీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ప్లస్ ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అంటే ట్వంటీ టూ టు ట్వంటీ సెవెన్ అంటే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి అది ఎప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ తర్వాత వైస్ హాన్సర్ వచ్చిన గారు వచ్చిన తర్వాత అది కాస్త ఏజ్ మార్చారు ఫ్యాక్టరు ట్వంటీ ఫోర్ చేశారు అండ్ టూ ఇయర్స్ రిలాక్షన్ టూ ఇయర్స్ పెంచారు అనమాట అంటే ఇప్పుడు ఎంతంటంటే కాన్స్టబుల్కి మినిమం ఏజ్ ఎయిటీన్ పూర్తి ఉండాలి ఓసీ వాళ్ళకి మ్యాక్సిమం గరిష్టంగా ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి మనకి ఓసీ బీసీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ కాబట్టి కానిస్టేబుల్కి గరిష్ట ఏజ్ ఏంటంటే అంటే ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ టు ట్వంటీ నైన్ ఎస్టీ బీసీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి అయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ ఇది మామూలుగా కొత్త పాస్ట్ టూ రిక్రూట్మెంట్స్ జరిగిన విధానము ఇప్పటికి కూడా నెక్స్ట్ టూ ఇయర్స్ మనకి జ్యూరో ఇయర్స్ అయింది రిక్రూట్మెంట్ యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ అని చెప్పాడు నోటిఫికేషన్ టూ థౌసండ్ లాస్ట్ ఇయర్ మనకి జ్యూరో ఇయర్ అయింది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్టులు జనవరికి అనౌన్స్ చేస్తానని చెప్పారు టూ థౌసండ్ ట్వంటీకి బట్ ఇంకా ఇవ్వలేదు బట్ ఏజ్ రిలాక్షన్స్ పరంగా ఏవైనా పెంచుతారా నేను ఫోన్ చేస్తున్నాను చాలామంది స్టూడెంట్స్ అది పెంచచ్చు పెంచకపోవచ్చు డిపెండ్స్ అపాన్ ద క్యాబినెట్ వాళ్ళు తీసుకునే విషయం బట్టి ఉంటుంది యాక్చువల్గా ఫిబ్రవరిలో అనౌన్స్ చేయాలని చెప్పాను నేను ఫైనాన్స్ క్లైన్స్ రాలేదు కాబట్టి అనౌన్స్ చేయలేదు నెక్స్ట్ లెటర్స్ అబౌట్ ద క్వాలిఫికేషన్స్ పాంట ఈ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి కానిస్టేబుల్కి నేను మాట్లాడేది ఇప్పుడు కానిస్టేబుల్ గురించి ఎస్ఐ గురించి కాదండి ఈ కానిస్టేబుల్కి వచ్చేసరికి ఈ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఓసి వాళ్ళు ఇంటరు పాస్ అయి ఉండాలి ఇంటరు లేదా తచ్చమాన పరీక్ష అంటే ఈక్వల్ ఇంటు టు ఇంటర్కి ఈక్వల్ ఇంటు అంటే ఏమొస్తుందంటే డిప్లొమా వస్తుంది పాలిటెక్నిక్ లేదా ఐటీఏ వస్తుంది టూ ఇయర్స్ లేదా అదర్ కోర్సెస్ వస్తాయి టూ ఇయర్స్ కోర్స్ ఏదైనా సరే వొకేషనల్ కోర్సెస్ కానీ ఏదైనా సరే టూ ఇయర్స్ వేస్తుండాలి టెన్ తర్వాత టెన్ ప్లస్ టూ అంటారు దాన్ని ప్యాటర్న్ కాబట్టి టెన్ ప్లస్ టూ ప్యాటర్న్ ఏది చేసినా పర్లేదు సో వ్యాలిడేట్ కోర్స్ అనమాట గవర్నమెంట్ రికగ్నైజ్ ఉండాలి సో అది ఇంటర్మీడియట్ కావచ్చు డిప్లొమా కావచ్చు ఐటీఐ కావచ్చు లేదా వొకేషనల్ కోర్సెస్ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇది ఇంటర్మీడియట్ పరంగా క్వాలిఫికేషన్స్ ఇది ఓసీ వాళ్ళకి అయితే ఖచ్చితంగా అంటే పర్సంటేజ్ నిమిత్తం లేకుండా ఖచ్చితంగా థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా పర్లేదు జస్ట్ పాస్ అయినా పర్లేదు దే షుడ్ బి పాస్ ఓసీ వాళ్ళ పరంగా బట్ బీసీ వాళ్ళే ఓసీ వాళ్ళైతే బీసీ వాళ్ళైతే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అలాగే అదే క్వాలిఫికేషన్స్ పరంగా ఎస్సీ ఎస్టీ కనుక వచ్చినట్లయితే ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ చదువు ఉండాలి తప్ప వాళ్ళు పాస్ అయిండొచ్చు ఫెయిల్ అయ్యిండొచ్చు దట్ ఈస్ ద ఎక్సెప్షన్ ఫర్ ఎస్సీ హెస్ట్రీ అబౌట్ ద క్వాలిఫికేషన్ వన్ సెకండ్సీ బీసీఈ వాళ్ళైనా సరే ఓసీ వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలండి బట్ ఎస్సీ హెస్ట్రీకి వచ్చేసరికి మాత్రము ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ అకాడమిక్ పూర్తి అయితే చాలు అంటే వాళ్ళు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అది వేరే విషయం పాస్ అయినా ఎలిజిబులే ఫెయిల్ అయినా ఎలిజిబులే బట్ ఆ టూ ఇయర్స్ చదువు ఉండాలి ఎగ్జామ్స్ ఉండాలి టూ ఇయర్స్ ఇది ఎస్సీ ఎస్సీకి వర్తించే రూలు ఫర్ ద పాస్ట్ రిక్రూట్మెంట్స్ అలాగే జరిగాయి దట్ ఇస్ అబౌత్ ద క్వాలిఫికేషన్ మళ్ళీ ఈ మధ్య కొద్దిమంది కాల్ చేస్తున్నారు సార్ మేము ఇంటర్మీడియట్ చదవలేదు సార్ మేము ఓపెన్ యూనివర్సిటీ డైరెక్ట్ డిగ్రీ రాసాము అని అంటున్నారు ఇంటర్మీడియట్ మనకి ఇచ్చిన క్వాలిఫికేషన్ మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ మరి ఇంటర్మీడియట్ చదవకుండా నేను డిగ్రీ పాస్ అయిన సార్ ఓపెన్ అంటున్నారు అటువంటి వాళ్ళు కూడా ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు ఈవెన్ దో ఇఫ్ దే హ్యావ్ నో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ డైరెక్ట్గా టెన్త్ పాస్ అయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా డిగ్రీ కోర్సు త్రీ ఇయర్స్ కోర్సు కనుక చేస్తుంటే అటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా దీనికి ఎలిజిబుల్ అవుతారు నో నీడ్ టు వరీ ఈ కాల్సే ఎక్కువ వస్తున్నాయి మాకు మెసేజ్లు ఎక్కువ పెడుతున్నారు సో కాబట్టి ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ దర్ ఇస్ నో సచ్ అకాడమిక్ ఆఫ్ ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ డిప్లొమా చేయకపోయినా ఇంటర్మీడియట్ చేయకపోయినా ఏం చెప్పినా టెన్త్ నుంచి డైరెక్ట్ కనుక ఓపెన్సిటీ డిగ్రీ కనుక పాస్ అయ్యి ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద కాన్స్టబుల్ పోస్ట్ అది క్వాలిఫికేషన్స్ పరంగా నెక్స్ట్ సార్ ప్రమోషన్స్ పరంగా ఎలా ఉంటాయి సార్ కానిస్టబుల్ ఎస్ఐ అవ్వాలంటే ఎట్లా సార్ మాకు మేము కానిస్టబుల్ కొట్టామనుకోండి ఎస్ఐ అవ్వాలంటే ఎట్లా సో ఈ ప్రమోషన్స్కి మనకి టూ టైప్స్ ఆఫ్ రెండు దారులు ఉన్నాయి ప్రమోషన్స్ కావాలి అనుకుంటే సపోజ్ నీ కాన్స్టేబుల్ జాబ్ వచ్చేసింది ఇంటర్తో నువ్వు క్వాలిఫికేషన్స్ ఇంటర్ క్వాలిఫికేషన్స్తో నువ్వు జాబ్ కొట్టేశావు ఆ సివిల్ కాన్స్టబుల్ అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నీకు ప్రమోషన్స్ కావాలి ప్రమోషన్స్ అంటే టూ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి అంటే మనమే వాంటెడ్గా ఎగ్జామ్స్ రాసి ప్రమోషన్ తెచ్చుకునేవి ఒక విధానం అవుతుంది ఒకవే ఇంకొక ఏంటంటే అకాడింగ్ టు ద నామ్స్ రూల్స్ ప్రకారం సీనియర్టీ ప్రకారం ప్రమోషన్స్ ఇస్తూ పోతారు దాని ప్రకారం వెళ్ళొచ్చు అట్లా కూడా ఎస్ఏ కొట్టచ్చు బట్ ఎస్ఐ అవ్వాలంటే అంత ఈజీ ఏం కాదు ప్రమోషన్స్ పైన వాళ్ళు ఇచ్చే రూల్స్ బైలాస్ ప్రకారము ర్యాండమ్గా మనం వాంటెడ్గా మనం డిగ్రీ ఇంటర్మీడియట్ జాబ్తో నువ్వు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో నువ్వు కాన్స్టేబుల్ అయిపోయావు ఇప్పుడు నీకు ఎస్ఐ జాబ్ కావాలనుకుంటున్నావు అప్పుడు ఏంటంటే ఎల్డీసీఈ ఎగ్జామ్ రాసుకోవాలి ఎల్డీసీఏ ఎగ్జామ్ ఇంకోటి వచ్చి డైరెక్ట్ డైరెక్ట్ ప్రాసెస్ అంటే ఏంది ప్రమోషన్స్ ప్రాసెస్ ఉంటాయి కదా అట్లా ఎలా ఉంటుంది ఈ ఎల్డీసీఏ ఎగ్జామ్ రాసిన తర్వాత మనం ఏంటంటే తర్వాత ఖచ్చితంగా డిగ్రీ చేసి ఉండాలి డిగ్రీ హోల్డర్ అయ్యుంటేనే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎస్ఐ పోస్ట్ ఈ బందో ఇంటర్మీడియట్ అయిన తర్వాత నువ్వు ప్రైవేట్గా డిగ్రీ రాసి ఈ ఎల్డీసీ ఎగ్జామ్ రాసావంటే నీకు డైరెక్ట్గా ఎస్ఐ పోస్ట్ ఇచ్చేస్తారు సో ఎల్డీసీ ఎగ్జామ్కి ఎక్సెప్షన్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి డిపార్ట్మెంటల్ టెస్ట్ కాబట్టి నువ్వు ఎల్డీసీ ఎగ్జామ్ రాసుకొని డైరెక్ట్గా ఎస్ఐ అయిపోవచ్చు ఎగ్దాం అంటే ఈ లోపల నువ్వు డిగ్రీ పూర్తి చేసుకుంటాను త్రీ ఇయర్స్లో డిగ్రీ పూర్తి కాకపోతే ఎల్డీసీ ఎగ్జామ్ రాసినా కూడా నీకు ప్రమోషన్ ఇవ్వరు కాబట్టి ఈ షుడ్ ఈ షుడ్ బీఏ డిగ్రీ హోల్డర్ అది ప్రైవేట్గా చేసుకుంటావు ఎట్లా చేసుకుంటావు నీ ఇష్టం అది త్రీ ఇయర్స్ కోర్స్ చేసుకున్నాను డిగ్రీ కోర్సు చేసిన తర్వాత నువ్వు ఎల్సీసీ రాసిన తర్వాత డైరెక్ట్గా నువ్వు అది ఎస్ఐ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతావు ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తే అవుతావు మరి ఇంకొక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ఏంటంటే సార్ నేను డిపార్ట్మెంట్ వైజ్గా వచ్చి నేను ఎల్డీసీ ఎగ్జామ్ రాసుకోను నాకు ప్రమోషన్స్ పైన నేను తెచ్చుకోవాలనుకుంటాను ఎస్ఐ అంటే ఫస్ట్ నీకు ఈ ప్రమోషన్ ఫస్ట్ నువ్వు కానిస్టేబుల్ అయిన తర్వాత అన్నీ వచ్చి వచ్చే నెక్స్ట్ ప్రమోషన్ ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ ఉంటుంది అది ఎంత టూ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత నీకు త్రీ ఫోర్ ఇయర్స్ పెట్టచ్చు సిక్స్ ఇయర్స్ పెట్టచ్చు హెడ్ కాన్స్టేబుల్ వస్తుంది దాని తర్వాత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నీకు ఏఎస్ఐ ఇస్తాడు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ పని ఆ తర్వాత మనకు వచ్చే క్వాలిఫికేషన్ ఎస్ఐ బట్ ఈ లోపల నువ్వు డిపార్ట్మెంటల్ వైజ్ నువ్వు ప్రమోషన్స్లో లిస్ట్లో ఉన్నా కూడా నీకు ఏఎస్ఐ అవ్వడానికి టెన్ ఇయర్స్ పడుతుంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరే దాదాపు ఇంకా ఎస్ఐ అవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా డిగ్రీ చేసి ఉండాల్సిందే డిగ్రీ చేస్తే తప్ప నీకు ప్రమోషన్స్ ఇవ్వడు అంటే దాదాపు యాజ్ పర్ మై కన్సర్న్ బై యూజింగ్ మై బెక్టీరియల్స్ నేను చాలా బయట విచారించాను కాన్స్టేబుల్ అయిన వాళ్ళు ఎస్ఐ అవ్వాలంటే ఆ ప్రైవేట్గా రాసి వాళ్ళు ఫస్ట్ ఈ కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ అవుతారు హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ ఏఎస్ఏ అవుతారు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత ఎస్ఏ అవుతారు ఈ లోపల దాదాపు డిగ్రీ చేస్తున్నా కూడా సరే డిపార్ట్మెంటల్ వైజ్ కనుక వెళ్ళాల్సి వస్తే దాదాపు పది పన్నెండేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళు పడుతుంది పదిహేను ఏళ్ళు ఎస్ఐ అవ్వాలంటే అంటే కానిస్టేబుల్ ప్రమోషన్స్ పైన బట్ అంత అన్ని ఇయర్స్ తర్వాత కాన్ డిగ్రీ వచ్చిన తర్వాత నీకు ఎస్ఐ అవుతావు అదే డిగ్రీ లేని నీకు ఎస్ఐ అవ్వరు అయితే స్టాప్ చేస్తారు అట్లా మరి డిగ్రీ ఇంతలో ఎస్ఐ అవుతారు ఎస్ఐ ఇంతలో నీకు సిఐ వరకు వెళ్తారు ఛాన్సెస్ త్రూ కానిస్టేబుల్ నుంచి లాస్ట్ కానిస్టేబుల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటారు అట్లా వరకు ప్రమోషన్స్ ఛాన్స్ ఉన్నాయి ఎల్టీసీ ఎగ్జామ్ వేసుకున్నామంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు త్రీ ఇయర్స్ కాబట్టి టూ టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఈ లోకల్ నాన్ లోకల్లో ఎలా సార్ మేము అంటున్నారు లోకల్ నాన్ లోకల్ జనరల్గా ఏంటంటే మన దానికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ తీసుకుంటారు ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీలో నోటిఫికేషన్స్ పడింది అనుకుంటాం ఏపీలో నోటిఫికేషన్స్ పడింది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్టులు పడ్డాయి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకి లోకల్గా ఇస్తాడు లోకల్ అంటే ఏం సార్ అంటే ఏ డిస్ట్రిక్లో పోస్టులు ఆ డిస్టిక్లో లోకల్ అవుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నెల్లూరు జిల్లా అనుకోండి నేను నెల్లూరులోనే నెల్లూరు జిల్లాలో అప్లై చేసుకోవాలి ఈ నెల్లూరు జిల్లాలో కాకుండా నేను అదర్ డిస్టిక్ వెళ్ళాను అనుకోండి అప్పుడు నేనేమవుతానంటే నాన్ లోకల్ అవుతాను అదర్ డిస్టిక్స్కి వెళ్తే ఇట్లా లోకల్ నాన్ లోకల్ డిఫరెన్స్ మరి సార్ ఇప్పుడు మన నోటిఫికేషన్స్ పడింది తెలంగాణ స్టేట్ ఉంది కదా అక్కడి నుంచి ఎవరన్నా వచ్చి మనం రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది కదా నాన్ లోకల్ క్యాటగిరీ రాసుకోవచ్చు వాళ్ళు బట్ అదే తెలంగాణలో నోటిఫికేషన్స్ పడితే మాత్రం మనం వెళ్ళి రాయలేము ఎందుకంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్కి ఇచ్చినారు అక్కడ ఆ ఫైవ్ పర్సెంట్ కూడా ఎట్ అంటే నాన్ లోకల్లో ఆ లో అదర్ డిస్ట్రిక్ట్స్ ఒక డిస్ట్రిక్ట్కి ఉన్నవాళ్ళు ఒక డిస్ట్రిక్ట్ చేస్తామంటే ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ కింద అంటే ఏపీ వాళ్ళు వెళ్ళి తెలంగాణలో నోటిఫికేషన్స్కి రెస్పాండ్ అయ్యే ఛాన్స్ లేదు మనం వెళ్ళి జాబ్ అక్కడ చేయలేము అక్కడ మనకి జాబ్ రాదు అది బట్ అక్కడ వాళ్ళు మనకి రావచ్చు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకి లోకల్ తీసుకుంటాం ఫిఫ్టీన్ పర్సెంట్ నాలుగు కాబట్టి నాలుగు అదర్ అదర్ డిస్ట్రిక్ట్స్ రావచ్చు అనమాట నెక్స్ట్ లోకల్ నాలుగులో ఎలా కన్సిడర్ చేస్తారు సార్ దీన్ని బట్టి కన్సిడర్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనుకోండి హైయెస్ట్ క్వాలిఫికేషన్ మనకి కాన్స్టబల్ ఇంటర్మీడియేట్ ఈ ఒకటి నుంచి పది లోపల కాన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే వరుసగా ఎడ్యుకేషను గరిష్టంగా ఎక్కడైతే ఉందో ఏ ఊర్లో అయితే ఉందో ఆ ఊరు మనకి ఆ జిల్లా మనకి లోకల్గా తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫోర్త్ టు సెవెంత్ కానీ లేదా సెవెంత్ టు టెన్త్ టెన్త్ కానీ ఫోర్త్ నాలుగో క్లాస్ నుంచి ఎయిత్ అంటే నాలుగు ఐదు ఆరు ఏడు ఫోర్ ఫోర్ ఇయర్స్ అనమాట లేదు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఆ నాలుగు సంవత్సరాలు తీసుకుంటారు ఆ నాలుగు సంవత్సరాలు ఫోర్ నుంచి ఫోర్త్ నుంచి సెవెంత్ క్లాస్ కానీ లేదా సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ కానీ దీన్ని బేస్ చేసి ఆ ఫోర్ ఇయర్స్ ఎక్కడ గడిపారు ఆ అభ్యర్థి అనేవా అది చూసి ఏ జిల్లాలో ఉంటాడో ఆ చదివినప్పుడు దాన్ని చూసి లోకల్గా కన్సిడర్ చేస్తారు ఆ జిల్లాని బట్టి దట్ దట్ ఈస్ ద లో లోకల్ నాన్ లోకల్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ప్రమోషన్స్ పైన ఏ ఏరియా మారుతుంటారు గవర్నమెంట్ జాబ్స్ అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం ఒక ఊరు ఇంకో సంవత్సరం ఒక ఊరు ఇంకో జిల్లా ఇంకో సంవత్సరం అలా వెళ్ళే వాళ్ళకి ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్స్ పైన వెళ్తుంటారు కదా అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటారు కదా గవర్నమెంట్ జాబ్స్ ఉండో లేదంటే బిజినెస్ చేసుకుంటూ మారుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎడ్యుకేషన్ లేదనుకోండి ఎక్కడ మెజారిటీ అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రమా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడైతే ఉన్నారో సొంత ఊరు ఉంటుంది కదా వాళ్ళకి నేటివ్ ప్లేస్ ఉంటుంది రెసిడెంట్ సర్టిఫికేట్ ఆ రెసిడెంట్ సర్టిఫికేషన్ బేస్ చేసి అప్పుడు లోకల్ నాన్ లోకల్ కన్సిడర్ చేస్తారు ఇది రేర్ కేసెస్ ఇది యాక్చువల్గా అయితే బట్ ఏంటంటే కాన్సిక్యూటివ్ ఇయర్స్ మ్యాక్సిమం ఎక్కడైతే ఉంటుందో ఫోర్త్ టు సెవెంత్ కానీ సెవెంత్ టు టెన్త్ కానీ దాన్ని కన్సిడర్ చేస్తారు లోకల్ నాన్ లోకల్గా ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ బట్టి లోకల్ నాన్ లోకల్ అనేది రేర్ కేసెస్ నూరులో ఒకటో రెండో ఉంటాయి అంతే అది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అది తీసుకోవడం కూడా ఎందుకంటే జాబ్స్ కోసం ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ డిస్ట్రిక్ట్లో పడింది ఈ డిస్ట్రిక్ట్లో పడలేదు అనుకోండి అప్పుడందరూ ఆ డిస్ట్రిక్ట్ వెళ్తారు అప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టచ్చు లోకల్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని బాగా అవాయిడ్ చేస్తారు నెక్స్ట్ వాట్ అఫౌ శాలరీ ఈ కానిస్టేబుల్కి శాలరీ ఎంత ఉంటుంది కానిస్టేబుల్కి శాలరీ మామూలుగా బేసిక్ శాలరీ మనకు ఎంత అంటే పదహారు వేల నాలుగు వందలు బేసిక్ శాలరీ అంటే బేసిక్ అంటారు బేసిక్ స్కెల్పే పే అంటారు అక్కడ నుంచి మనకి బేసిక్స్కి వెళ్ళిపోయి పదహారు వేల నాలుగు వందలు అయితే థర్టీ పర్సెంట్ మనకి డిఏ ఉంది ట్వంటీ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంది ట్రా టీఏ ఉంది ట్రావెలింగ్ అలవెన్సెస్ మరి హెచ్ఆర్ఏ హెచ్ అంటే హౌస్ రెంట్ డిఏ అంటే డైలీ అలవెన్సెస్ టీ అంటే ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇవన్నీ కలిపి మనకి ఓవరాల్గా దాదాపు సెవెంటీ పర్సెంట్ దాకా వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ శాలరీ అయితే దానికి ఒక సెవెంటీ పర్సెంట్ మళ్ళీ అంటే పదహారు పదహారు వేల నాలుగు వందలకి ఇంకో సెవెంటీ పర్సెంట్ యాడ్ చేస్తారు దాదాపు ట్వంటీ నైన్ థౌజండ్ సంథింగ్ వస్తుంది థర్ అంటే అట్ అరౌండ్ ఇరవై తొమ్మిది వేల చిల్లర వస్తుంది శాలరీ కానిస్టేబుల్కి అంటే బేసిక్ పే పదహారు వేల నాలుగు వందలు ప్లస్ ఇన్ అడిషన్ టు ఇవన్నీ టీఏడిఏ హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏ ట్వంటీ పర్సెంట్ అంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఇస్తారు ఒకవేళ టౌన్లో ఉన్న వాళ్ళకి మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఇస్తారు లేదు విలేజ్లో ఉన్న వాళ్ళకి టెన్ పర్సెంట్ అట్లా హెచ్ఆర్ఏ మారుతుంటుంది సో కాబట్టి ఓవరాల్గా మనకి పోలీస్ కానిస్టేబుల్కి శాలరీ ఎంత అంటే దాదాపు ఇరవై తొమ్మిది వేల చిల్లర వస్తుంది అది గ్రాస్ శాలరీ అంటాం బేసిక్ వేరు బేసిక్కి ఎప్పుడైతే ఈ హెచ్ఆర్ఏ డిఏ డిఏ అంటే మనకి బేసిక్ పెళ్ళి థర్టీ పర్సెంట్ వస్తుంది టీఏ అంటే హెచ్ఆర్ఏ ట్వంటీ పర్సెంట్ వస్తుంది ఇది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ టీఏ ట్రావెలింగ్ అలౌన్స్ వస్తుంది మొత్తం కలిపి సెవెంటీ పర్సెంట్ అంటే దాదాపు మనకి ఆ ఇరవై తొమ్మిది వేల శాలరీ వస్తుంది దాన్ని ఏమంటామంటే గ్రాస్ శాలరీ అంటాం ఇరవై తొమ్మిది వేల సాలరీ వస్తుంది ప్రెసెంట్ ఇప్పుడు అంటే ఇంకోటి ఏంటంటే పీఆర్సీ ఫిక్స్ కాలేదండి ఫిక్మెంట్ అంటారు ట్వంటీ సెవెన్ పర్సెంట్ యాక్చువల్గా గవర్నమెంట్ ఇంకా అది యాడ్ చేయలేదు అది యాడ్ చేస్తే శాలరీ ఎక్కడికో పోతుంది దాదాపు ఫార్టీ ప్లస్లో వచ్చేస్తుంది ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఫిట్మెంట్ అంటారు దాన్ని ఇంకా గవర్నమెంట్ అమలు చేయలేదండి చేస్తే శాలరీస్ మారిపోతాయి యాక్చువల్గా చేయాల్సినది ఇంకా చేయలేదు అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ గ్రాస్ శాలరీ ముప్పై వేలు అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ నైన్ థౌజండ్ సంథింగ్ కదా గ్రాస్ పన్ ముప్పై వేలు అనుకుంటాం కానీ చేతికి మనకి డిడక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ముప్పై వేలు దాదాపు డిడక్షన్స్ అంటే అమౌంట్ పట్టుకుంటారు శాలరీస్లో పట్టుకుని ఏం చేస్తారు అంటే లాస్ట్లో మనం రిటైర్ అయిపోయిన తర్వాత ఆ డబ్బు అంతా ఇస్తారు అమౌంట్ సో గ్రాడ్యుయేట్ అనేసి ఇట్లా అంటే ఓవరాల్గా ఎంత పట్టుకుంటారు సార్ అంటే ఓవరాల్గా ముప్పై వేలు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి ముప్పై వేలు దానిలో ట్వల్వ్ పర్సెంట్ తీస్తారు దాదాపు నాలుగు వేల చిల్లర నాలుగు వేల ఐదు తీస్తారు అంటే చేతికి వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్స్థింగ్ దాన్ని ఏమంటారు అంటే నెట్ శాలరీ అంటారు అంటే గ్రాస్ ముప్పై వేలు అంటే డిడక్షన్స్ పోంగా మనకు వచ్చే శాలరీ నెట్ శాలరీ ఇరవై వేలు చల్లర్ వస్తుంది కాన్స్టబుల్కి ఇది ఈ శాలరీస్ పరంగా సో కాబట్టి అభ్యర్థులు ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు ఇవన్నీ గెటింగ్ ద కాల్స్ ఫ్రమ్ ద గైస్ సో టుడే దట్ ఆ గివింగ్ దిస్ ఎక్స్ప్లనేషన్ రిగార్డింగ్ ఫర్ దిస్ దేర్ క్లారిఫికేషన్స్ దోస్ హూ లైక్ టు బికమ్ ఏ కాన్స్టబుల్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మనకి మే థర్టీ ఫస్టు అనౌన్స్ చేస్తున్నారు క్యాలెండర్ ఏపీ క్యాలెండర్ ఖచ్చితంగా మనకి జూన్ నోటిఫికేషన్ జూన్లకి మనం రెడీ అయిపోతాం అందులో భాగంగా వేస్తున్నాను సో నెక్స్ట్ మనకి జనరల్ స్టడీస్ ఎలా ఉంటుంది కానిస్టబుల్లో ఎలా ఆడుతున్నారు ఎన్ని మార్క్స్కి ఉంటాయి ఇవన్నీ ఐ విల్ గివ్ ద Um, details uh, about uh, the notification of AP Constable of 2021 notification from Venkis Academy. Please, so you can hope with us about Venkis Academy, what we are providing for the past 27 years in this uh, the competitive field. So, if you want to become SR Constable, please hope it is with us with 60 members of our uh, total faculty and a sophisticated uh, uh, material updated uh, and uh, exams with explanations. Point, uh, so, you can hope with uh, us. Please pass myself, message to your friends also. Thank you from Venkis Academy.